ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఆక్సిజన్ సమస్యలు లేకుండా చూడాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. కొత్తూరు మండలంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతపట్నం కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. కోవిడ్ బాధితులకు సరిపడా ఆక్సిజన్ మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కువ పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయని ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేయాలని కలమట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన నియోజకవర్గంలో చాలా ఎక్కువగా మరి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. ప్రజలకు నేను మరొకసారి మీ అందరూ పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ప్రభుత్వం చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన పనులు ముఖ్యంగా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, ఈ మూడింటి మీద అధికార యంత్రాంగం, మరి మండల అధికారులు కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, పూర్తిగా ఒక యూనిట్గా ఏర్పడి ఒక యూనిట్గా పనిచేయాలని నేను ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాను. ముఖ్యంగా మండల అధికారులు, అలాగే గ్రామస్థాయిలో అధికారులు, సెక్రటేరియట్లో ఉన్నారు, అలాగే వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళందరితో పనిచేయించి మరి ఎవరింట్లో వాళ్ళు ఉండేటట్టుగా యాక్షన్లు తీసుకొని కేసుల్ని ఎక్కడికక్కడ కట్ చేయాలి. ఈ లింకు కట్టిన అవుతున్న ఈ లింక్ని మరి కట్ చేయవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది, అధికారుల మీద ఉంది, ముఖ్యంగా ప్రజల మీద కూడా ఉంది. ఈవేళ మన పాతపట్నం నియోజకవర్గం తీసుకుంటే మరి మెడికల్ పరంగా కొంత ఇంకా ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పాతపట్నం సిహెచ్సి కానీ కొత్తూరు సిహెచ్సి కానీ ఈ రెండు హాస్పిటల్స్ కూడా మరి కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని నేను ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి డిమాండ్ చేస్తాను. నేను కోవిడ్ సెంటర్స్గా ఎందుకు మార్చమన్నాను కోరుతున్నానంటే మనకి ఎక్కువ గిరిజన ప్రాంతం ఉంది. ఇతర కొత్తూరు తీసుకోండి, ఇతర పాతపట్నం తీసుకోండి, గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల మరి ఎక్కువగా మనకి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి కోవిడ్ సెంటర్లు మనకి అందుబాటులో లేవు. హాస్పిటల్ కావాలంటే మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళవలసింది తప్ప కోవిడ్ హాస్పిటల్స్ దగ్గరలో లేవు. కాబట్టి నేను జిల్లా యంత్రాంగానికి ఈ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను, కొత్తూరు, పాతపట్నం సిహెచ్సిలు రెండు కూడా మరి కోవిడ్ సెంటర్లుగా మార్చాలని. అలాగే ఇప్పుడు బెడ్లు 10 వయసు 15 వయసు బెడ్లు ఉన్నాయి. అది కాకుండా ప్లేస్ను బట్టి అవసరమైతే ఇక్కడ 100 బెడ్లు, అక్కడ 100 బెడ్లు విత్ ఆక్సిజన్, ఆక్సిజన్తో ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి, మరి జిల్లా యంత్రాంగానికి నేను కోరుతున్నాను. మరి ఏవేవి అవసరాలు ఉన్నాయో మరి ఇక్కడ నుండి డాక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, తహసీల్దార్లు కానివ్వండి, అందరూ కూడా అధికార దృష్టికి తీసుకెళ్ళి అధికారులతో మాట్లాడి, జిల్లాధికార యంత్రాంగంతో మాట్లాడి కావలసిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా మరి అధికారుల మీద ఉంది. అలాగే గ్రామాల్లో మరి శానిటైజేషన్ చేయాలి. ఎక్కడ కూడా గ్రామాల్లో శానిటైజేషన్ అయినట్టుగా ఎక్కడ ఇప్పటివరకు కనిపించలేదు. ఇమీడియట్లీగా మరి గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నాయి, ఆ నిధులు వాడుకొని, అవసరమైతే ఆ నిధులు వాడుకొని గ్రామాల్లో శానిటైజేషన్ చేసి చేయాలని నేను ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే కేసులు ఎక్కువ ఉన్న దగ్గర 100% మరి కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కంటోన్మెంట్ జోన్లలో స్ట్రిక్ట్గా ఉండాలని నేను మరి ప్రజలకు కోరుతున్నాను. అలాగే అధికార యంత్రాంగానికి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. కంటోన్మెంట్ జోన్ నుంచి బయటికి మనుషులు రాకుండా వారికి కావలసిన మరి సరుకులు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, మరి మన అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కానివ్వండి, పంచాయతీ మరి అధికారులు కానివ్వండి, వారి ద్వారా వాళ్ళకి కావలసిన సదుపాయాలు సమకూర్చవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి కంటోన్మెంట్ జోన్లని మరి ఎక్కడుంటే అక్కడ కేసులుంటే అక్కడ విరివిగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన మౌలిక వస్తువులు, వాళ్ళకి కావలసిన మరి ఫుడ్ గ్రైన్స్ కానివ్వండి, అన్ని కూడా అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ, ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం, తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. జిల్లా యంత్రాంగానికి మరి లోకల్ శాసనసభ్యులకు కూడా నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాతపట్నం నియోజకవర్గంలో
విధివిగా వ్యాక్సిన్లు అందేటట్టు చర్యలు తీసుకోవాలని మరి ఎమ్మెల్యే గారికి నేను కోరుతున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నారు మీరు, మీరు ఇప్పుడు చెప్తే యంత్రాంగాలు కదిలొస్తాయి. కాబట్టి వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ఏదైతే 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు ఇస్తామని అంటున్నారో అవే